Today I am very happy. My heroines in Kalavatam, Chakaga, all Rajullo, Tisha Pudgani, Oka Unity picture Bagaravala and a producer Bagundala and a Korpuna heroines. Plant heroines in a Saldo Taravata Kalavatan as Kalasanto Shamundi, Vala Drishum, Picharu, Sandar Banga. Anta chenna get together land the arrange chesaru drishyam chala chala baagundi nenu set lo ooruku eppudaina poi kurchune vaadi kurchunte avade direct chestunte em asalu vanukudu gaane asalu adi adi tension gaane vaalla meeda aaravatam illa meeda aaravatalu gaane em lekunda chakkaga ala kurchilo kurchoni complete ga action daggara nunchi everything as direct chestuntu chala calm gaano chala చక్కగా దృశ్యం పిక్చర్ తీసింది. నిజంగా ఇవాళ దృశ్యం పిక్చర్కి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు, ఎవరో తెలియదు సార్ పిక్చర్ చూసాము సార్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్, చాలా బాగుంది సార్, డైరెక్షన్ చాలా బాగుంది సార్, పిక్చర్ ఫినిషింగ్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ గుడ్ సార్ అని ఇన్క్లూడింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, అబ్రాడ్ నుంచి కూడా డెట్రాయిట్ చికాగో నుంచి అంతా ఫోన్ అన్నమాట. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. రియల్గా ఆ బాగా అని వాళ్ళ రోజున ప్రజలు కూడాను రిసీవ్ చేసుకొని కలెక్షన్స్ కూడాను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. అన్నిటికంటే ముందుగా రామానాయుడు గారికి నేను హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, ఈ యొక్క బ్యానర్ 50 ఇయర్స్ సెలబ్రేషన్లో మమ్మల్ని అందరినీ ఇలా పిలవడం, అలాగే దృశ్యం సక్సెస్కి ఈరోజు మేమందరం కూడా రాధిక అలాగే శ్రీప్రియ నాయుడు గారు జయసుధా ఈ మేమందరం కూడా ఈరోజు సినిమా చూసిన తర్వాత అసలు ఈ ఇలాంటి పిక్చర్స్ తెలుగు ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ సెట్టర్గా మారుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా ఫస్ట్ 100 మార్క్స్ నేను డైరెక్టర్ శ్రీప్రియకి ఇవ్వాలనుకుంటున్నాను. బికాజ్ శ్రీప్రియ గారు ఒక మహిళగా ఇటువంటి చిత్రాన్ని సమాజానికి ఒక మెసేజ్నిస్తూ ఒక యంగ్ జనరేషన్కి కూడా, ఇది అన్ని సెక్టర్స్లో ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి అందరూ కూడా చూసేటువంటి ఈ యొక్క మంచి చిత్రాన్ని తను డైరెక్ట్ చేయడం, అలాగే నాకు శ్రీప్రియ మొదటి నుంచి అంతులేని కథ నుంచి తను నాకు సిస్టర్గా క్యారెక్టర్ చేసింది, అప్పటి నుంచి తను నాకు పరిచయం. ఈరోజు తను డైరెక్టర్గా ఆ లెవెల్లో తను పెరిగి ఒక మహిళగా ఒక గర్వించదగ్గ చిత్రాన్ని తీయడానికి తను ఎంచుకుంది అంటే నిజంగా అది చాలా గర్వంగా ఉంది నాకు. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. అండ్ తెలుగు ఇండస్ట్రీకి తను వచ్చి ఇంత మంచి కాంపిటీషన్లో, ఇంత పెద్ద కాంపిటీషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో తనుగా ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇది. అంతేకాకుండా ఈరోజు రామానాయుడు గారు నా పక్కనే ఉన్నారు. ఈ బ్యానర్ నుంచే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఈ బ్యానర్లోనే నేను పెరిగాను కాబట్టి దిస్ ఈజ్ ఎ లక్కీ బ్యానర్ ఫర్ మీ. అండ్ ఆయన తీసిన ప్రతి పిక్చరు కూడా ఒక ఆణిముత్యం. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రతి సినిమా కూడా ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండేటువంటి సమస్యలను ఎంచుకుని ఆయన అంత పర్ఫెక్ట్గా, హీజ్ అ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ ఐ కెన్ సే. కాబట్టి ఈరోజు ఇలాంటి దృశ్యం చూడగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వెంకటేష్ గారి ఆయన పర్ఫార్మెన్స్ అంటే ఒక లెజెండ్ చేసినటువంటి క్యారెక్టర్, మలయాళంలో మోహన్ లాల్ గారు చేసినటువంటి క్యారెక్టర్ని అద్భుతంగా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తోటి తెలుగు ఇండస్ట్రీలో చేయగలిగింది వెంకటేష్ గారే. అటువంటి కొన్ని సెన్సిటివ్ క్యారెక్టర్ కొన్ని సీన్స్ కూడా చాలా బాగా ఆయన పోర్ట్రేట్ చేశారు. ఈ సినిమాలో దృశ్యంలో ఒక అంటే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ గురించి మనం వింటున్నాము, ఎన్నోసార్లు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ దీన్ని పెద్ద ఎత్తున ఒక పెద్ద చిత్రంగా చిత్రీకరించి ప్రజలకి తెలియచేటటువంటి ఈ యొక్క సమస్యలన్నీ ఎలా పరిష్కరించాలి, ఎలా దీన్ని జరుగుతుంది సమాజంలో అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ని తీసుకోవడం. అండ్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఈవెన్ సురేష్ గారు. సురేష్ గారు ఎన్నో చిత్రాలు మేము కలిసి పనిచేసాం. ఈ బ్యానర్లో అన్ని సక్సెస్లు, ఈ యొక్క క్రెడిబిలిటీ అంతా, మరి అలాగే శ్రీప్రియ త
తను ఏమీ తను భయపడకుండా ఒక సక్సెస్ఫుల్ మలయాళం పిక్చర్ని తెలుగులో అంత బాగా సక్సెస్ చేయించడానికి తను శక్తుల సాయశక్తుల తను చేసింది అండ్ ఇంకా మీనా కానీ అలాగే నదియా కానీ వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కాదు నరేష్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పిక్చర్లో చేస్తున్నట్టు కాకుండా ఒక రియల్ లైఫ్లో ఒక ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని మనం చూస్తున్నామేమో అనిపించింది. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళిద్దరు డాటర్స్ కూడా ఆ చిత్రంలో మీనా వెంకటేష్ గారి పిల్లలు కూడా ఎంత చక్కగా ఎంత కాన్ఫిడెంట్గా ఆ పిక్చర్ని చేయగలిగారు అంటే అగైన్ ఆ కాన్ఫిడెన్స్ తోటి పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్గా కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి ఒక మంచి చిత్రాన్ని నిర్మించడానికి ఒక సపోర్ట్నిచ్చి అలాగే శ్రీప్రియ కూడా తను ఒక మహిళా డైరెక్టర్గా షీ హ్యాస్ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హియర్. 50 years of Suresh Productions. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ బ్యానర్లో నేను కూడా యాక్ట్ చేశాను. వీ డన్ సమ్ గుడ్ ఫిల్మ్స్ టుగెదర్. నేను ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఒక ప్రొడ్యూసర్గా నేను జీవితంలో ఏదైనా నేర్చుకున్నాను అంటే ఒక ప్రొడ్యూసర్గా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలని డిసిప్లిన్తో ఎలా ఉండాలని నేను సురేష్ ప్రొడక్షన్స్లో రామనాయుడు గారి దగ్గరే నేర్చుకున్నాను. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇన్ మై లైఫ్ టుడే అండ్ టుడే ఐఎమ్ ఆల్సో యునో ఇన్ ద సేమ్ ప్రొఫెషన్. దృశ్యం పిక్చర్ వాజ్ డైరెక్టెడ్ బై మై బెస్ట్ ఫ్రెండ్ శ్రీప్రియ గారు అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ హర్. ఈ పిక్చర్ డైరెక్ట్ చేసి ఇంత ఒక ఫెంటాస్టిక్ పిక్చర్. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్. ఈ పిక్చర్ వచ్చి ఒక పిక్చర్గా నేను చూడలేదు. ఒక మాకు తెలిసిన ఒక ఫ్యామిలీకి ఏదో జరిగింది, బా ఏం జరగబోతుంది ఆ టెన్షన్తోనే చూశాను. అండ్ ద స్మాల్ స్మాల్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ యాజ్ అ డైరెక్టర్ షీ హ్యాస్ బికాస్ షీ ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్ అందరితో ఒక పర్ఫార్మెన్స్ తీయడం, ఆ పర్ఫార్మెన్స్ వచ్చి చాలా నేచురల్గా రావాలని అనుకోవడం అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ట్రిబ్యూట్ టు తెలుగు సినిమా. ఐ హ్యావ్ టు టెల్ దట్ మిస్టర్ రామనాయుడు గారు. ఒక టైంలో తెలుగు సినిమాలో మంచి పిక్చర్స్ వచ్చినాయి. వీ కెన్ మేక్ గుడ్ కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ బట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో మేక్ గుడ్ ఫిల్మ్స్. అప్పుడే అలాంటి ఒక పీరియడ్ ఒక టైంలో ఉండింది. తర్వాత ఇట్ బికేమ్ గుడ్ ఆఫ్ కోర్స్ మంచి సినిమాలు తీస్తున్నాం బట్ అంత ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అండ్ ఆల్ దాట్. బట్ టుడే ఒక మంచి సినిమా విత్ a good message to society, at the same time a family drama with a very big hero, with a big star cast, and on top of it adoka successful cinema ga cheyadam. I think it's a big tribute to Mr. the 50 years of your career, of your production career. Thank you very much for having us here. It's a wonderful film. Of course Jayaprada garu andarto andarkunchi chepparu. I don't have to say it. I've said it so many times. Venkatesh has excelled in the role. ఎంత బ్యాలెన్స్డ్గా ఒక్క ఫ్రేమ్లో కూడా పా ఒక మోహన్ లాల్ లాగా ఒక పెద్ద యాక్టర్ ఈ క్యారెక్టర్ని చేశారని ఆ ఒక రిమైండర్ కూడా లేదు. వెన్ యూ సా ద ఫిల్మ్ ఇట్ వాస్ వెంకటేష్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ లివ్ దేర్ రోల్స్ అందరూ ఆ పిక్చర్లో. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సినిమా. థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ తెలుగు ఫిలిం. ఎప్పుడు నాకు ఒక ఐ హ్యాడ్ అ స్మాల్ ఐ వాజ్ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ డన్ తమిళ్ పిక్చర్స్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్. 3 తమిళ్ మూవీస్ ఐ హ్ డన్ అలాంగ్ విత్ రజని సార్ అండ్ ఐ యూస్ టు థింక్ వై డింట్ మిస్టర్ రామనాయుడు కాస్ట్ మీ ఇన్ అ తెలుగు ఫిలిం బికాస్ హీ హ్యాస్ హిస్ డొమైన్ ఓవర్ హియర్ అండ్ హీ వాస్ హీ అండ్ హిస్ సన్స్ వర్ గుడ్ ఇనఫ్ టు యునో బ్రింగ్ మీ ఇన్ టు తెలుగు అండ్ గివ్ మీ అ very big picture with a big hero and he never made me feel that he is a star and I had to you know keep worrying how to direct him. He was such a humble actor. So I thank you for producing a good son. Above all, and I had a big responsibility, you know, they have given so many hits. I was thinking 50th year, first time a lady, a woman is directing in Suresh Productions, and I was praying God that I don't break their belief. It should be a reasonably successful film, I was praying. And Mr. Naidu garu, every time he used to pass me and go, he will show like this. He'll say, "Nenu chusanu, bagundi, bagundi." And he, always he was, you know, giving a lot of confidence. Of course, Suresh garu is one very different kind of a person, not like him. He's a very tough person. He won't say anything good or bad. Only today he said something nice, thanks to him.
and but the father is not like that. He's always you know, giving lot of inspiration for people, and that's why he's successful for all these years. I thank him for that. I thank all my artists who made it very easy, like Meena and Nadia and my like my brother Naresh and the two kids who are so brilliant and people's heart went with them, and Ravi Kale and Samir and Parchuri garu, chepanu Meena, andaru, you know, they had given me a big hand, and my definitely I have to give my biggest heartfelt thanks to my co-directors who worked, and brilliant work by Mr. Gopal Reddy, who is a cameraman of the film. I thank all of them, and my friends are like my, I always say, do aankhe bara hath. Thank you.